రైతులతో నా అభిప్రాయం మాత్రమే. పూర్వం ఇంటికి దీపాలు కిరసనాయిల్ లాంతర్లు మాత్రమే. ఆ తర్వాత కాలంలో కరెంటు వచ్చి కాంతులు జిమ్మించడం వల్ల కిరసనాయిల్ లాంతర్ అవసరం లేకుండా పోయినది. ఆ తర్వాత రాను రాను ఫ్యాన్లు మిక్సీలు గ్రైండర్లు కరెంటు కొయ్యలు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ వచ్చి ఇల్లు గుల్ల చేసినవి. అంతటితో ఆగకుండా ఏసీలు, దీని మూలంగా విపరీతమైన ఖర్చు, కరెంటు బిల్లులు కట్టలేనంత ఖర్చు, కుటుంబానికి వచ్చే ఆదాయంలో సగం ఆదాయం కరెంటు బిల్లులకే సరిపోతుంది. స్తోమత ఉండి కొనుక్కున్న వాళ్ళు కొందరైతే ఫైనాన్స్ మీద తెచ్చుకుని వాయిదాలు కట్టలేక నానా బాధలు పడుతున్న వారు కొందరైతే కుటుంబానికి వచ్చే ఆదాయం ఫైనాన్స్ వారికి కరెంటు బిల్లుకే సరిపోతుంది. దీని అంతటికీ కారణం కరెంటు తెచ్చిన తిప్పలు, కట్టలేకపోతున్న ఫైనాన్స్. పూర్వం ప్రతి ఒక్కరూ రుబ్బురోలు, సనికాలు, రోలు, రోకలి, బట్టలు ఉతుక్కోవటం, గాలి లేకపోయినా కట్టుకుని జీవించటం. అందుకే పూర్వీకులు అప్పులు పోలవకుండా 100 ఏళ్లు సంతోషంగా జీవించారు. ఇది సత్యం.